దేవుడు అనే ఒక చిన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. నన్ను బలపరచు నా దేవుడు. ఈ లోకంలో మనిషి తన బలంతో కొంతవరకు బ్రతుకుతాడు. ఈ లోకంలో మనిషి తన బలం మీద కొంతవరకు బ్రతుకుతాడు, కానీ ఆ బ్రతుకు కంటే విశిష్టమైంది దేవుడు బలపరచటం, దేవుని చేతిలో బలం పొందటం. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, సౌలు మహారాజు, ఆయనని మహారాజుగా చేయడానికి అర్హతలన్నీ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఆయన ఎత్తు అలాంటిది, ఆయన అందం అలాంటిది, ఆయన వీరత్వం అలాంటిది. కనుక ప్రజలు కోరుకున్న విధంగా దేవుడు వీటితో పాటు ఆయనలో చూసింది ఏంటంటే ఒక బాధ్యత. తప్పిపోయిన గాడిదను కూడా వెతకటానికి ఇంత బాధ్యత కలిగి ఉన్నాడే, దానిని బట్టి అతన్ని ఆయన రాజుగా స్థిరపరిచారు. అయితే ఎప్పుడైతే దేవుని చేత స్థిరపరచబడుతున్నాడో, లేదా దేవుని వలన ఆయన రాజుగా పరిపాలన సాగిస్తున్నాడు, అప్పుడే ఈ సౌలు గారు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వలన బలపరచబడుతూ ఉండాలి. అంటే దేవునికి తనకి ఒక సంబంధం ఏర్పడుతూ ఉండాలి. కానీ సౌలు గారు ఎప్పుడైతే రాజు అయ్యారో దేవుని మీద పెద్దగా ఆనుకున్నట్టుగా కనపడదు మనకి. ఏదో ఆహా ఇలాంటప్పుడు ఇది చేయాలన్నమాట, ఇలాంటప్పుడు ఇది చేయాలన్నమాట అనుకుంటూ ఉంటాడు ఆయన. ఉదాహరణ ఏంటంటే, ఒక ఉదాహరణ నేను బైబిల్ నుంచి ఇంకేమీ అంటే పాఠంలోనికి వెళ్ళేటప్పుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్తుంది, ఇది మీకు అర్థం కావడం కోసం. ఈయన యుద్ధానికి వెళ్తాడు సౌలు గారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రులు అటువైపు తాను ఇటువైపు ఉంటాడు, చాలా సమయం కనిపెడతారు, వారు రారు వీరు వెళ్ళరు. అలాంటప్పుడు ఇతని కుమారుడిని యోనాతాను అసలు ఏంటి జాప్యం అన్నట్టుగా తన పనివాణ్ణి తీసుకెళ్ళి అవతల కొండ కొనెక్కేసి అక్కడ యుద్ధం చేస్తాడు. ఎలా అంటే మనం వెళ్తున్నాం కదా, మనం కానీ చచ్చిపోతామేమో వాళ్ళ చేతుల్లో అన్నప్పుడు ఇతను అంటాడు కదా, ఏమీ లేదు మనం వాళ్ళకి కనపడగానే రండి మీ పని చెబుతాం అన్నారంటే మనదే విజయం, అప్పుడు మనం ముందుకెళ్దాం, లేదంటే కనుక ఆగిపోదాం అనుకుంటారు. వాళ్ళు చూచి చూడగానే మా చేతుల్లో చావడానికే వచ్చారా అంటారు, ఎందుకంటే ఇద్దరే కదా, ఆహా దేవుడు మనతో ఉన్నాడు అని వెళ్ళి తండ్రి ప్రమేయం లేకుండానే ఆ వీరుడు యోనాతాను గారు యుద్ధానికి వెళ్ళిపోతాడు. 20 మందిని చంపుతాడు అంతే, ఎంతమందిని చంపుతాడమ్మా, ఎలా చంపుతాడో తెలుసా, భూమి దద్దరిల్లిపోయేటట్టుగా చంపుతాడు. అది విషయం, 1/2 ఎకరము పొలము రక్తపు మడుగైపోతుందట, అదే అని వీరత్వం. ఫిలిస్తీన్లో భయం పుడుతుందట. ఆ శబ్దాలు ఈయన కనబడుతుంటాయి, యువతల కొట్ట కొన మీద ఉన్న తండ్రి అయిన సౌలు గారికి కనబడుతుంటాయి. ఆ ఏంటి అప్పుడే శత్రువుల్లో నుంచి కేకలు వినబడుతున్నాయి, మన వాళ్ళు ఎవరైనా యుద్ధం స్టార్ట్ చేసేసారా, ఎవరు లేరు మనలో, లెక్కలేస్తాడు. యోనాతాను అతని ఆయుధాలు మోసే పనివాడు లేరు, అంటే వీళ్ళు ఆల్రెడీ ఏం చేసేసారు, యుద్ధం చేసేస్తున్నారు, ఇక తను చేసేది ఏముంది చెప్పండి, మిగిలిన యుద్ధం కొనసాగించటమే. అయితే ఎంత భక్తిపరుడు అంటేనా, యుద్ధం అనేది దేవునికి బలి ఇవ్వకుండా ఎలా స్టార్ట్ చేయటం అని ఏఫోదును దమ్మని, ఏఫోదు యొద్ద తానే ఆ కార్యక్రమాన్ని చేసి యుద్ధానికి వెళ్ళిపోతాడు. అంటే విజయం ఒకవైపు వస్తున్నా సరే దేవుణ్ణి అడుగుతున్నాడు, అది విషయం. విజయం ఒకవైపు వస్తున్న ఫార్మాలిటీ, ఇది భక్తి. అంటే ఏదైనా ఆచారబద్ధంగా వెళ్ళాలి, లేకపోతే దేవునికి కోపం వస్తుంది అని. అలా అనుకునే చాలా యుద్ధాలు ఆలస్యం చేస్తుంటాడు ఈయన, వేచి 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 చూస్తుంటాడన్నమాట, అది దేవునికి నచ్చేది కాదు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ప్రమాదం వచ్చేస్తుందనుకో అప్పుడు వెయిట్ చేయడు మరలా. అప్పుడు ఏం చేస్తుంటాడంటే యాజకుడు రాకముందే బలిచ్చేసి వెళ్ళిపోతాడు. అక్కడ యాజకుడితో చెప్తున్న మాట ఏంటంటే, చేయి తీయి యుద్ధానికి వెళ్ళాలంటాడు. అంటే చూడండి, దేవునికి
తనకి ఉన్న ఒక సంబంధం బలహీనమవుతుంది. ఇది మన విషయంలో కూడా అదే జరుగుతుంది. దేవునికి మనకున్న ఒక సంబంధం కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు తీసుకునేటప్పుడు బలహీనమవుతుంటుంది. మీరు ఏమనుకుంటారంటే నేను దేవుళ్ళలోనే ఉండి ఆలోచిస్తున్నాను కదా అనుకుంటారు. సౌలు గారు కూడా దేవుళ్ళలోనే ఉండి ఆలోచిస్తున్నాడు, కానీ ఆలోచనలు బలహీనమవుతున్నాయి. అంటే దేవుడు ఉండమన్నప్పుడు ఉండటం లేదు, దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళటం లేదు. ఇది కూడా దేవునికి నచ్చదు, బలహీనమైపోతాడు ఆ వ్యక్తి. ఇక చివరికి సౌలు గారి విషయంలో దేవుడే బాధపడతారు. నేను చెప్పినట్టుగా ఇది చేయడు కదా ఈ మనిషి, అమాలేకుల మీద యుద్ధానికి పంపి అందరినీ జంతువులను నిర్మూలన చేసి వారికి ఉన్న సంపదను కూడా పాడు చేసి రమ్మంటే బలమైన ఎడ్లను గొర్రెలను వారికి కలిగిన కొంత సంపదను రాజును వెంటబెట్టుకుని వస్తాడు. దేవునికి నచ్చలేదు, దేవునికి మాట వినేవాడు కావాలి. దేవునికి ఎవరు కావాలి? ఎందుకంటే సౌలు వినట్టలేదు, ఎందుకంటే ఆయన ఫిజిక్ అలా ఉంది మరి. ఆయన ఎత్తైనడు, ఇస్రాయల్ అందరికంటే ఎత్తైనడట. ఆయన బలశాలిగా కనబడుతుంటాడు, ఒక భాగ్యవంతుడి కొడుకు ఆయన. ఎప్పుడైనా సరే దేవుళ్ళో మనం ఉన్నప్పుడు మనం ఎవరమైనా కానీ దేవుని చెంతకు వచ్చినప్పుడు మనం దేవుని వారం అన్న తలంపు మనకు లేకపోతే అక్కడే మీ పతనం ప్రారంభమవుతుంది. మీరు దేవుని వద్దకు వచ్చినప్పుడు మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ఫలానానికి వచ్చారనుకోండి, మీ పతనం ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో మీ ప్రవర్తన ఎలా ఉందో సరిగా చూసుకుంటూ ఉండాలి. నేను దేవుని వాడను, దేవుని దానను, నేను దేవుని బిడ్డను అన్న ఆలోచనతోనే రావాలి. నా గొప్పతనం ఏంటో తెలుసా, లేకపోతే నాకున్న పలుకుబడి ఏంటో తెలుసా, ఆవిడకంటే నేను గొప్ప తెలుసా, నేను ఎవరినైనా ఏమంటారో తెలుసా, అలాంటి ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. సౌలు ఈ సూక్ష్మమైన విషయంలో తప్పిపోయాడు. ఆయన ఏనాడు సౌలు తన నోట దేవుడే నా బలం అనలేకపోయాడు. ఎందుకంటే ఆయన బలపరిచే విధానాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాగే మనలో కూడా చాలామంది బలహీనలు అవుతుంటాం, అస్వస్థతకు గురవుతుంటాం, శ్రమల్లో చిక్కుకుంటూ ఉంటాం, బాధలు వేదనలు సమస్యల్లో చిక్కుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఆయన ఈ కార్యాలన్నీ చేయలేక కాదు, ఆ విధానాన్ని మనం తెలుసుకోలేకపోయాం. మన స్వబుద్ధి ఏదో మనల్ని ఆటంకపరుస్తుందన్నమాట. ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పండి? సౌలు గారి జీవితం అలా ఉంది. కానీ దావీదు గారు ఒక మాట అంటారు 18వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా బలమా అన్నాడు ఆయన. చూసారా? ఇప్పుడు దావీదు గారి బలం ఎవరు? దేవుడే. ఎలా ఆ బలాన్ని ఆయన పొందుకోవడం ప్రారంభించాడు? ఆయన బలహీనతను గుర్తించాడు మొదట. ఆయన బలహీనతని గుర్తించాడు. ఆయన బలహీనతలో మొట్టమొదటి బలహీనత ఏంటంటే వాళ్ళ ఇంటిలోనే ఆయన సరిగా చూడరు. గొర్రెల మేపడాన్ని పంపించారు. అలాంటి స్థితిలో దేవుడు తనకు తోడున్నారన్న విషయాన్ని గ్రహించాడు దావీదు గారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడున్నారన్న విషయాన్ని గ్రహించగలిగావా? అది ఫస్ట్ నువ్వు నీ బ్రతుకులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నారు అని నువ్వు గ్రహించగలిగావా? అది గ్రహిస్తే ఆయన కార్యాలను చూస్తావు. ఆ గ్రహింపు నీకు లేకపోతే ఖచ్చితంగా నువ్వు సౌలు లాంటి జీవితాన్ని జీవించి తడబడుతూ దేవుని శక్తిని నువ్వు పొందుకోలేక ఆ చివరికి దేవుని విడిచిపెట్టేస్తావు. ఆ బలం ఎలా పొందుకోవాలో తెలియాలి మనకి. బలం మనకి మనం ఎలా పొందుకోవాలో తెలియాలంటే మనం ఎంత బలహీనులో అర్థం కావాలి. దావీదు గారు తాను ఎంత బలహీనుడో తెలుసు ఆయనకి. ఎంత బలహీనుడంటే కుటుంబం విడిచిపెట్టేసి అంత బలహీనుడు. ఎంత బలహీనుడంటే గొర్రెలు మేపడానికి తప్ప దేనికి పనికిరాని బలహీనుడు. ఎంత బలహీనుడంటే ఒంటరిగా బ్రతుకుతున్నవాడు. ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉన్నాడో అప్పుడే దేవుడి కనుదృష్టి ఆయన మీద పడింది. బలపరచబడుతున్నాడు బలహీనుడు. బలహీనుడు ఏమవుతున్నాడు? బలపరచబడుతున్నాడు. బలపరచబడుతున్న ప్రతిసారి ఆయన అంటున్న మాట, దేవుడే నా బలం, దేవుడే నా బలం. గొర్రె పిల్లలను పట్టుకోవడానికి సింహం వచ్చినప్పుడు దావీదు గారి బలం ఎవరు? ఎలుగుబంటి వచ్చినప్పుడు బలం ఎవరు? సింహాన్ని గడ్డం పట్టుకుని కొట్టి చంపేసేటట.
ఎలుగుబంటిని చీల్చేసాడట. ఎలుగుబంటి చీల్చేస్తుంది అసలు. బేతేలుకు ఎక్కిపోతున్న ఎలీషా గారిని పిల్లలు ఆట పట్టిస్తుంటారు బోడివాడ అని. అప్పుడు ఆడెలుగుబంటులు వచ్చి 42 మంది పిల్లల్ని చీల్చేస్తాయి. చీల్చేసే గుణం ఎలుగుబంటుకు ఉంటుంది, కానీ దాన్ని చీల్చేసినోడే దావీదు. ఎందుకంటే దేవుని బలముతో నువ్వు దేవుని బలాన్ని పొందుకుంటుంటే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. అది విషయం. నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాలి, ఆయన శక్తి నీ యందు పరిపూర్ణమవుతుండాలి. అది నీకు తెలుస్తుంటే కనుక నువ్వు బలం పొందుకుంటూ ఉంటావు. అది నీకు అర్థం కాకపోతే ఎప్పటికీ బలహీనంగానే ఉంటావు. నేను దేవుని చేత బలపరచబడుతున్నానా, బలపరచబడ్డం లేదా? అదే దావీదు గారు గొల్యాతును చంపడానికి వచ్చినప్పుడు సౌలు గారు అడుగుతున్నాడు, నువ్వు బాలుడవే, వాడు బాల్యము నుండి యుద్ధ విద్యాభ్యాసము చేసిన వాడే అన్నప్పుడు, అవునయ్యా నేను బాలుణ్ణే, కానీ నా గొర్రె పిల్లల్ని మేపుతున్నప్పుడు సింహము ఎలుగుబంటి దాడి చేసినప్పుడు నేను వాటిని చంపగలిగాను, దేవుడు నాకు తోడై ఉన్నారంటాడు ఆయన దావీదు గారు. ఎప్పుడైతే దేవుడు నాకు తోడై ఉన్నారు, సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపాను అన్నాడో, నువ్వు కరెక్టే. వెంటనే ఇక మాట్లాడలేదు సౌలు గారు, పంపించాడు. ఇప్పుడు గొల్యాతును కూడా చంపుతున్నాడు, ఎవరి మీద అనుకుని ఆ మాట చెబుతాడు సౌలు గారితో, దేవుడే నా పక్షంగా యుద్ధం చేస్తారు, చేశారు. ఇశ్రాయేలుల జనాంగంలో ఈ 12 గోత్రాల సూర్యులలో వీరులలో ఆ గొల్యాతును చంపేవాడు ఫిలిస్తీ, ఆ సూర్యుని చంపేవాడు ఎవడూ లేడు. ఎవరున్నారు ఇప్పుడు? దావీదు. 40 దినాల పాటు వాడు వచ్చి పిలుస్తున్నాడు అట యుద్ధానికి, ఎవరు వెళ్ళడం లేదు. ఇప్పుడు దావీదు వెళ్ళగలుగుతున్నాడు. దావీదు గారు దేవుని చేత బలపరచబడుతున్నారు, దేవుని చేత బలపరచబడుతున్నారు. దేవుని చేత బలపరచబడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే శ్రమలలో దేవుడానికి తోడై ఉన్నారు. గొల్యాతును చంపడానికి దావీదు గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఆ కఠినమైన టెస్ట్కి అలౌ చేయడానికి సౌలు గారు ఇతన్ని ఏ క్వాలిఫికేషన్ మీద పంపుతున్నారు? సింహాన్ని ఎలుగుబంటిని చీల్చేశాడన్న ఆ క్వాలిఫికేషన్ మీద వెళ్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు గొల్యాతును చంపడానికి, వాటిని చంపకుండా నేను బాలుడినే గొర్రెలు మేపుకుంటాను, మామూలుగా నాకు ఇంకేమీ లేదండి, దేవుడు సహాయం చేస్తాను, పంపించండి అంటే పంపిస్తాడైనా? పంపించాడు. అసలే ఇతనికి ఆధారాలు కావాలి ఏదన్నా చేయాలంటే. అంటే గొల్యాతును చంపడానికి నువ్వు కావాలని దేవుడు దావీదు గారి చేత సింహాన్ని ఎలుగుబంటిని చంపించారని మీకు అర్థమవుతుందా? లేకపోతే మామూలుగానే చంపించారనుకుంటున్నారా? అంటే దావీదు గారు గొర్రెల్ని దేవుడు కాపలా కాయలేదు అందుకే సింహం ఎలుగుబంటి వచ్చేసింది అనుకుంటున్నారా? ఏదైనా ఒక శ్రమ మన మీదకి వస్తుందంటే మనకు అర్హతనిస్తుంది అది. దావీదు నాకు ఇష్టమైన వాడు. దావీదు ప్రజలందరికీ తెలియాలి పరిపాలకుడుగా. దావీదుని ప్రజలందరి దృష్టిలో పెట్టాలంటే ఆ గొల్యాతును దావీదే చంపాలి. రంగం సిద్ధం చేశారు దేవుడు. ఇప్పుడు గొల్యాతును చంపుతాడు, నేను తోడున్నాను కనుక, కానీ పంపడే ఎవడను? ఎందుకంటే చిన్నోడు కదా. మరి పంపాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇతడు అడవిలో ఉండగానే ఇతడి చేత సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపించేయాలి, అది ఆయన ప్రణాళిక. ఇప్పుడు ఆ మాట చెప్పగానే సౌలు గారు పంపుతున్నాడు. అది జరగకపోతే గతంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఉంటే ఇస్తారు నీకు, లేకపోతే ఇప్పుడు గొల్యాతును చంపడం అంటే దావీదు గారు లైఫ్ టర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు అందరి దృష్టిలో పడిపోతాడు ఈయన. ఇప్పుడు ఇలాంటి ఒక ఉన్నతమైన స్థితిని పొందాలంటే అంతకుముందు దేవుడు దావీదు గారిని బలపరిచారని చెప్తున్నది వాక్యం. సింహాన్ని ఎలుగుబంటిని చీల్చటం వెనకున్న అసలు రహస్యం ఏంటంటే గొల్యాతును చంపటమే. గొల్యాతును చంపటమే. బైబిల్ గ్రంథంలో దేవుడు బలపరిచే విధానాలు చాలా గొప్పగా ఉంటాయి భక్తుల్ని, అది మనకు అర్థం కావు చదువుతున్నప్పుడు. దాని తర్వాత జరుగుతున్న పరిణామం కూడా అర్థం చేసుకుంటే తప్ప. సంసోను గారు ఫిలిస్తీన్లను చంపడానికి పుట్టాడు, వాళ్ళని అణిచేయడానికే పుట్టాడు. ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు? ఫిలిస్తీన్ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. కయ్యానికి కాలు దువ్వాల్సిన సంసోను గారు వియ్యానికి తన వారిని తీసుకుని బయలుదేరాడు. అది విషయం. చూసారు ఎలా ఉందో.
ఇప్పుడు అదే శంషోని గారు మీదకి కొదమసింహుడు దాడి చేసింది ఎప్పుడు తెలుసా మీకు? పెళ్ళికి వెళ్తుంటే అప్రమత్తం చేస్తున్నారు దేవుడు. సింహాన్ని చీల్చి పడేశాడు ఆయన, సింహాన్ని చీల్చి పడేశాడు. సింహాన్ని చీల్చి పడేసిన సంసోను గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ఫిలిస్తీన్లు చీల్చడానికి పుట్టావు, ఫిలిస్తీన్లు చీల్చడానికి పుట్టావు నువ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు వాళ్ళ దాపుకే వెళ్తున్నావు, జాగ్రత్త. ఒక విధంగా సాతానును కూడా గర్జించే సింహంతో పోలుస్తున్నారు కదా వాక్యంలో. అంటే సంసోన్ గారిని ముందు అప్రమత్తం చేస్తున్నాడు ఆయన, ఆ క్వాలిఫికేషన్ ఇస్తున్నారు ఆయనకి. అంటే నువ్వు వారి ఆవరణలో కాలు పెట్టబోతున్నావు, నీకు దేవుడిచ్చే శక్తి కూడా తెలియాలి. అని ఎప్పుడైనా సరే మనం ఒక అపవాది డన్లో కాలు పెట్టాలంటే ముందు దేవుడు మనకు ఒక క్వాలిఫికేషన్ ఇస్తుంటాడు. బలపరుస్తుంటాడు ఆయన, బలపరుస్తుంటాడు. సంసోన్ గారు చూడండి, ఆయనకున్న బలహీనతను బట్టి ఫిలిస్తీన్ల చేతిలో చిక్కుకున్నాడు, కళ్ళు బీకేశారు, తిరగలు విసిరేవాడిగా చేశారు. కానీ సంసోన్ గారు ఎవరో తెలుసా? దెబ్బతిన్న సింహం, దెబ్బతిన్న సింహం. మరలా ఫిలిస్తీన్ల మధ్యకి తీసుకొచ్చారు, గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంభాలు పట్టుకున్నాడు. దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు, రెండు స్తంభాలను విరిచేశాడు. జీవితకాలంలో చంపిన ఫిలిస్తీన్ల లెక్క కంటే ఆయన మరణించేటప్పుడు చంపిన ఫిలిస్తీన్ల లెక్క ఎక్కువై ఉన్నదట, డబల్. ఎందుకు తెలుసా? దేవుడు ఆయన్ని బలపరిచారు ముందే. ఆయన ఆలోచనలకు వస్తుంటాయి, నేనెందుకు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తుండేవాడిని, ఎందుకు ఒక రోజు నా మీదకి కొదమసింహం దాడి చేసింది, ఊరికనే వచ్చిందా సంసోన్ గారిని చంపడానికి? దేవుని చిత్తం లేకుండా ఏది నీ మీదకి రాదు, దేవుని ప్రమేయం లేకుండా, దేవుడు పంపకుండా ఏ శ్రమ నీ మీదకి రాదు. అది వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావంటే గొప్ప విజయాన్నే చూస్తావు నువ్వు. సంసోన్ గారి పేరు విశ్వాస వీరుల పట్టీలో చూస్తున్నాం మనం. ఎందుకు? ఆయన జీవితకాలం అంతా అనేక మంది ఫిలిస్తీన్లు అణిచేసినందుకు కాదు, దానికి యాడయింది మరలా ఆయన మరణకాలంలో కూడా అనేకులను సంహరించాడు. ఆయన దేవుని చేత బలపరచబడినవాడు. ఏమంటే కన్నులు లేవు, శక్తి కోల్పోయాడు, మరలా ఎలా వచ్చిన శక్తి? అన్ని వేల మందిని చంపేసే శక్తి దేవుడు బలపరిచారు. ఆ బలపరిచే విధానం మనకు తెలుస్తుండాలి. దేవుడు తన వారిని ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటారన్నమాట, బలపరుస్తూ ఉంటారు. ఒక దావీదు దేవుడు తను బలపరుస్తున్నారన్న రహస్యాన్ని కనుగొన్నాడు. అందుకంటున్నాడు, యెహోవా నా బలమా అంటున్నాడు ఆయన. అది ఎవరైతే గ్రహిస్తారో వారు బలపరచబడుతూ ఉంటారు, ఎవరైతే గ్రహించలేరో వారు బలహీనమవుతుంటారు. మనం గ్రహిస్తున్నామా, గ్రహించలేకపోతున్నామా? మరి గ్రహించడానికి ఏంటంటే, నీ జీవితంలో దేవుడు ఏదో కార్యం చేస్తున్నారు, నువ్వు దాన్ని మర్చిపోయావు. దావీదు గారు మర్చిపోలేదు సింహం ఎలుగుబంటి అంటున్నాడు ఆయన మాట్లాడుతుంటే. సంసోన్ గారు మర్చిపోలేదు తను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారో, తన జీవితంలో సింహాన్ని చీల్చేయగలిగినాడు. అలాంటి వాడు ఇప్పుడు ఇంత బలహీనం అయిపోయాడు, తిరగలిసిరుకుంటున్నాడే, అది మర్చిపోలేదు, మరల స్మరణకు తెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే దేవుడు బలపరిచే విధానంలో ఆ జ్ఞాపకాలు ఎవరికైతే ఉంటావో వారు మరింతగా బలాభివృద్ధి పొందుతుంటారు. అది మనం గుర్తించాలి. అసలు ఎవరండి దేవుని చేత బలపరచబడేవారు అంటే, వాక్యం చలవిస్తుంది, ఆయన వైపు చూచేవారు. ఎవరు? యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము ఏంటి బలం? కొత్త ఎనర్జీ అట. ఎవరు కొరకు ఎదురు చూస్తే? అదనమాట, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎవరో ఏదో అన్నారని అలా కాదు, ఆయన కొరకు ఉండాలి, ఆయన కొరకు చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు అన్నట్టుగా నీ జీవితం ఉంటుంటే కనుక నువ్వు కొత్త శక్తిని పొందుకుంటావు. అది నువ్వు ఊహించలేవు. నేను బలపరిచే దేవుడు ఆయన.
పౌలు గారి కోసం ఆలోచన చేద్దాం. పౌలు గారు సౌలు గారిగా ఉన్నప్పుడు చాలా బలవంతుడు, చాలామందిని ఈడ్చి కొట్టి హింసించి అవసరమైతే చంపేసేవాడు కూడా క్రైస్తవులు. అంటే శత్రువు చేతిలో ఉన్నప్పుడు బలమైనవాడు ఆయన, కానీ దేవుడికి ఆ బలాలు అవసరం లేదు, తాను బలపరచగా బలపడేవాడు కావాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఉపయోగించుకుంటున్నాడంటే తాను బలపరచగా బలపడేవాడే కావాలి. తాను బలపరుస్తాడు, తానే బలపరుచుకుంటాడు. లోకంలో బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో బలహీనులను కోరుకుంటాడు. ఆయన దేవుళ్ళో ఉన్న మనం అందరము కూడా బలవంతులమని మాత్రం అనుకోవద్దు. లోకంలో బలహీనులు, కానీ ప్రభువును బట్టి బలపరచబడుతున్నాం మనం. ప్రభువును బట్టి అంతే, ఆయన అలా బలపరుచుకుంటూ తన పని జరిగించుకుంటూ ఉంటారు. ఆయనే నిన్ను బలపరుస్తున్నారని ఎలా తెలుస్తుంది లోకానికి అంటే, నువ్వెంత బలహీనుడో చూపిస్తుంటాడు ఆయన ఒక్కొక్కసారి. నువ్వెంత బలహీనుడో చూపిస్తుంటాడు, ఆహా ఇంత బలహీనుడు కదా వీడు అనుకునే అంతలోనే నిన్ను మరలా ఆయన బలపరుస్తాడు అధికంగా. ఒక విధంగా ఈ లోకానికి నువ్వు అర్థం కాని సబ్జెక్టుగా మిగిలిపోతుంటావు. దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఎంత కష్టమో నిన్ను అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. నువ్వు బలహీనుడివో తెలియదు, బలమైనడివో తెలియదు. అసలు నిన్ను అడిగితే సీక్రెట్ ఏంటని అడిగితే అప్పుడు నువ్వే చెప్పాలి, ఎందుకంటే అసలు నాలో ఏమీ లేదు, నన్ను బలపరిచేవాణి అందే నేను బలాన్ని పొందుకుంటున్నానని అదే చెప్తున్నారు పౌలు గారు. బలహీనుడు అయిపోయాడు. సాతాను చేతుల్లో విజృంభించిన ఆయన దేవుని చేతుల్లోకి వచ్చేసరికి బలహీనుడిగా ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఆయన ఒక మోషే గారిని బలహీనుడిగా ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఆయన నువ్వేదో సాధించి నువ్వేదో చేసి చేద్దామంటే అవ్వదు. అది నువ్వు బలహీనతలో ఉన్నప్పుడే నువ్వు దేవుని చేతిలోకి రావాలి. ఆయన బలపరుచుకునే దేవుడు, ఆయన నీ జీవితాన్ని కట్టుకునే దేవుడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 పౌలు గారు చెబుతున్న అద్భుతమైన మాట మనం చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తము చేయగలను. చూసారా? అంటే నీ అంతటి నువ్వేమి చేయలేవా, నీ అంతటి నువ్వేం చేయలేవా, చేయలేను. మరి ఏదైనా ఎలా చేయగలను? నన్ను బలపరిచే దేవుని ఎందే చేయగలను. అంటే దేవునికి వేరుగా ఉండి నేను ఏ ఆలోచన చేయలేను, దేవునితో ఉండే నేను ముందుకు వెళ్ళగలను, నేను సాగగలను. ఇది పౌలు గారి యొక్క విజయ రహస్యం అని చెప్పొచ్చు. ఇది సీక్రెట్, ఇది గొప్ప సీక్రెట్ అనమాట పౌలు గారి జీవితంలో. అసలు పౌలు గారు చేసే పని ఏంటి? దావీదు గారిలాగా యుద్ధం చేశాడా? సంసోను గారిలాగా ఫిలిస్తీన్లను ఏమైనా చీల్చేశాడా? కాదు. పౌలు గారు కూడా అంతకంటే గొప్ప యుద్ధం చేశాడు. ఆయన ఏంటంటే దురాత్మల సమూహంతో పోరాడుతూ అనేక ఆత్మలను ప్రభు కొరకు పట్టుకునేవాడు. ఇప్పుడు కూడా మనకి ఈ యుద్ధమే ఉంది. అయితే దావీదు గారు ఎలా బలపరచబడ్డారో, సంసోను గారు ఎలా బలపరచబడ్డారో, పౌలు గారు కూడా అలానే బలపరచబడ్డారు. పౌలు గారు ఎలా బలపరచబడ్డారో మనం కూడా అలానే బలపరచబడాలి అనేది దేవుని కోరిక మన విషయంలో. నిన్ను బలపరచు అని అందే నీవు సమస్తము చేయాలి. నిన్ను ఆయన బలపరచకుండా నువ్వు ఏదైనా చేసినా ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే మహిమ ఆయనకి రాదు. మరి నేను ఏం చేశాననుకుంటున్నారని అంటాను రేపు పొద్దుట మరలా, అది ఇష్టం ఉండదు ఆయనకి. సమస్యలో ఉన్నప్పుడు ఆయనే నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు ఆయన. అది ఆయన ఉద్దేశం అనమాట, దేవుని ఉద్దేశం అది. ఆయన ఏ పరిధి అయితే నియమిస్తారో ఆ పరిధిలో నమ్మకంగా ముందుకు కొనసాగాలంతే మనం. ఇక పౌలు గారి జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎన్నో వ్యాధి బాధలు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రభువును అడుగుతున్నాడు ఆయన ఏమని. కొరింథీయులకు రాసిన 2:12 7 చూస్తే
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఒక బాధ ఉంది ఆయనకి, అది నా యొద్ద నుంచి తొలగిపోవాలి అని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకున్నాను. 3 సార్లు అడిగాడట ప్రభుని, అయ్యా దీన్ని తీసేయను. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. నేనేమో తీసే అంటుంటే ఆయనేమో నేను ఎప్పుడు బలపరుస్తానో అప్పుడు నువ్వు నాకు బలంగా ఉపయోగపడతావు, కాబట్టి ఆ బలహీనత అలా ఉండని, అది పాపం కాదు. పౌలు గారికి సువార్త ప్రకటనలో ఆత్మలను పట్టుకునే విషయంలో ఆటంకంగా ఉన్నది ఏదో ఉంది. ఇది కనుక లేకపోతే ప్రభువా ఇంకా నేను ఎక్కువగా కష్టపడతానంటున్నాడు ఆయన. అక్కర్లేదు, నువ్వు ఎక్కువగా ఏం కష్టపడక్కర్లేదు, నేను ఎప్పుడు బలపరుస్తానో అప్పుడు కష్టపడి చాలు, అది విషయం. నా కృప నీకు చాలు, నీకు నేను పని ఇవ్వనప్పుడు ఆ బలహీనతతో బాధపడు, నీకు నేను పనిచ్చినప్పుడు ఆ బలహీనతను తొలగించి నేను ఉపయోగించుకుంటాను. ఆ బాధ నీకు బాధ అనిపించదు, ఆ బాధ నీకు బాధ అనిపించదు. చాలామంది దైవసేవకులు నేను కళ్ళారా చూశాను, స్టేజ్ మీద ఆత్మావేశంతో ఊగిపోతూ ఎంతో ఆవేశంగా వాకింగ్ చెబుతూ బల్లగుద్ది చెబుతూ వింటున్న వారి హృదయాలను దేవుని తట్టు త్రిప్పుతూ అగ్నిలా కనిపించిన తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళని కలుసుకుందామని వెళ్ళేవాడిని నేను చాలా ఆసక్తితో. కానీ వాళ్ళు నాతో కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక లేని వాళ్ళు, నా కళ్ళారా చూశాను నేను. నడుము పట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం ఇలా నడుము ఉంచేసి ఇలా ఉన్నారు వాళ్ళు చేతులలో ఊపుకుంటూ అందరిలోనూ, ఏమైంది నీకు ఇప్పుడు దాకా స్టేజ్ మీద అంత బలంగా ఉపయోగపడ్డాడే అనుకున్నాను నేను. ఆయనకి పెయిన్ అట, నిలబడలేడట. మరి ఎంతసేపు ఎలా నిలబడ్డావే, గంటన్నర సేపు నువ్వు స్టేజ్ మీద. దేవుడు ఉపయోగించుకుంటున్నారు, దేవుడు ఉపయోగించుకుంటున్నారు. చాలామంది దైవ సేవకులకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి పోవయ్యి, అవి తీడాయన. ఆయన పనిచేసేటప్పుడు మాత్రం దాని తలంపు లేకుండా ఆ బాధ వీరిని బాధ పెట్టకుండా ఉపయోగించుకుంటూ ఉంటాడు. నేను గతంలో ఒక విపరీతమైన బాధతో బాధపడుతుండేవాడిని, తల బాధ, చనిపోతానేమో అన్నంత భయంకరంగా వచ్చేదని నొప్పి నాకు. కానీ అదేంటో వాకింగ్ చెబుతున్నప్పుడు మాత్రం నొప్పి తెలిసేది కాదు, ఆమెను అన్న తర్వాత వెంటనే మరలా ప్రారంభమయ్యేది అది. మళ్ళీ ఎవరితోనో మాట్లాడలేకపోయేవాడిని, నొప్పి కూర్చేస్తున్నట్టుందని వారందరూ, నిజమే. కానీ వాకింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఆయన కృప తోడుగా ఉండేది. అలాంటి నొప్పితో కూడా ఎప్పుడు వాకింగ్ చెప్పకుండా లేను నేను, ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అంటే బలహీనత ఉన్నా సరే దేవుడు మనల్ని బలపరుచుకుంటారు. నీ శరీరక దౌర్బల్యం ఉన్నా లేదంటే నీకు మనసుకి ఏదైనా కష్టమైందన్నా దేవుడు దాన్ని తొలగించటం అంటే ఇష్టపడకపోవచ్చు. ఆయన నేను బలపరచడానికి అని ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దేనికోసం బలపరచబడాలి మనం, అది ఆలోచించాలి. ఇప్పుడు మనం దేనికోసం బలపరచబడాలి, ఆత్మల రక్షణ కొరకు, ఆయన కొరకు సాధనంగా ఆయన పనివాడిగా మనం ఉపయోగపడడం కొరకు అన్నమాట. అదే పౌలు గారు చెబుతున్నారు కదా, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, నిమిత్తము నిలిచి ఉండు నిమిత్తమని కప్పు నిమిత్తం అన్నాడు ఆయన. చాలా అద్భుతమైన మాట అది. విశేషముగా నా బలహీనత ఏందే నేను సంతోషముగా అతిశయపడదును, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక, ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవంలోను నేను బాధలను ఏం చేస్తున్నాడు అట. ఈయన దేనికని ఒక సీక్రెట్ ఓపెన్ అయింది దానికి, ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడే బలవంతుడు, నిన్ను బలపరుస్తాను. ఇక నాకేదో వచ్చిందంటే నాకు బాధ ఏముంది, ఆయనను బలపరచడానికి వచ్చిందనమాట. నాకేదో శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దేనికి వచ్చింది పౌలు గారి కోణంలో చెప్పండి, బలపరచడానికే వచ్చింది, నిన్ను బలపరచడానికే వచ్చింది, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. అంత సామరస్యంగా సజావుగా ఉందనుకోండి నువ్వు బలపడలేవు. కష్టాలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, నీకు హింసలు,
కలుగుతున్నప్పుడు నువ్వు బలపడుతుంటావు, ఎందుకంటే ఆయన నీకు తోడుంటాడు కనుక. లేకపోతే నువ్వు బలపడలేవు. అది ఆయన ఎరిగి మనకు మన జీవితంలో శ్రమ తీసుకొస్తుంటాడు మనం బలపడడానికి. సంఘంగా మనం అంత ఏమవ్వాలి? బలపడడానికి, దేవుణ్ణిలో నిబ్బరంగా కొనసాగడానికి దేవుడు మనం బలపరుస్తున్నారు. ఇందుకే దేనికి బలపరచాలంటే ఆత్మల రక్షణ కొరకు. పౌలు గారిని ఎందుకు బలపరుచుకున్నాడు ఆయన? ఆయన నాకు సాధనమై ఉంటాడు, నా చేతిలో సాధనమై ఉంటాడు. అన్యజనుల ఎదుట, ఇస్రాయేలు ఎదుట, రాజుల ఎదుట, అధికారులు ఎదుట నాకు సాధనంగా, నా నామాన్ని భరించేవాడిగా, నన్ను గురించి ప్రకటించేవాడిగా ఉంటాడు పౌలు గారని యేసుక్రీస్తు వారు ఆ పౌలు గారి గురించి అననీయతో చెప్పలేదా? చెప్పారు. అలాగే ఉపయోగించుకుంటున్నారు ఆయన. బలహీనత ఎందే బలపరుచుకుంటున్నారు, బలహీనత ఎందే బలపరచబడుతున్నాడు పౌలు గారు. అసలు ఇంత సువార్త పౌలు గారికి ఎలా సాధ్యమైంది? అన్ని మిషనరీ ప్రయాణాలు ఎలా సాధ్యమైనాయి అంటే బలహీనుడు గనక అని చెప్పాలంతే. మరి ఇంకేం చెప్పాలి? ఎవరండి అతను? బలహీనుడు గనక అంటే నువ్వు బలహీనుడు అయితే గనక ఆయనను బలపరచి ఉపయోగించుకుంటారు. నువ్వు బలవంతుడు అయితే కనుక నీకు అక్కర్లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నావా? నీ చెయ్యి ఆయన విడిచిపెట్టాడు. నువ్వన్నీ బాగుండి అతిశయంతో జీవిస్తున్నావా? నేను ఏడ కూడా రాడాయన రాడాయన ఎందుకంటే నీకు అన్నీ ఉన్నాయి కదా. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అని వాక్యం చెబుతుంది. నువ్వేదో ఒక భారంతో బ్రతుకుతుండాలి హృదయంలో, ఒక భారం నిన్ను పట్టుకుని ఉండాలి ఇప్పుడు కూడా. ఆ భారంతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటారు. నువ్వు లోకంలో సంతోషించావు, ఆనందంగా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ క్షణమే దేవుణ్ణి దూరం చేసుకున్నావు, దేవుణ్ణి నువ్వు దూరం అంతే. నువ్వు లోకంలో ఆనందించగలుగుతున్నావు అంటే దేవుడిలో నువ్వు ఆనందించలేవు. నువ్వు లోకంలో బాధపడుతున్నావు దేవుని కొరకంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీతోనే ఉన్నారు, ఆయనను బలపరుస్తున్నారు. మరొకరు ఎవరైనా చచ్చిపోతారేమో, కానీ నువ్వు బ్రతికే ఉంటావు ఎందుకంటే ఆయన నీతో ఉన్నారు కనుక. నీకే భయం లేదు అని ఓదారుస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే దేవుడు పౌలు గారిని ఈ విధంగా ఓదారుస్తూ బలపరుస్తున్నారో, పౌలు గారు అంటున్న మాట ఏంటంటే దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అంటాడు ఆయన. ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:14 మా ద్వారా, కొరింథీయులకు రాసిన 2:14 చదువుకుందాం. మా ద్వారా ప్రతి స్థలమందు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన పదం అది. క్రీస్తునందు విజయోత్సవంతో దేవుడు మనల్ని ఊరేగిస్తాడా? ఊరేగిస్తాడు. ఎప్పుడు తెలుసా? మనం బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచి మా ద్వారా ప్రతి స్థలమందు చదవం. దేని గురించి? క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు ఎల్లప్పుడూ మమ్మను విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడట. ఏంటండి విజయం? ఏంటండి అసలు ఈ ఉత్సవం ఏంటి? నిన్ను దేవుడు ఉపయోగించుకోవటమే, మరొకరిని ఆయనలోనికి నీ ద్వారా ఆకర్షించుకోవటమే. నువ్వు సువాసన ఉన్నావు, పరిమళ సువాసన. దేవుడు నిన్ను విజయంతో ఊరేగిస్తాడట. అదే అని మనకిచ్చే విజయం. క్రైస్తవులుగా మనం ఈరోజు విజయం సాధించాలి. ఏ విషయంలో అంటే ఆత్మల సంపాదన విషయంలో. దేవుడు బలపరిస్తేనే ఈ కార్యం జరుగుతుంది, లేకపోతే జరగదు. దేవుడు బలపరిస్తేనే ఈ కార్యం జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆయన మనల్ని బలపరిచే విధంగా మనం ఈ లోక విషయంలో బలహీనులుగా ఉండాలి. మీరు ఎప్పుడైతే లోక విషయంలో బలవంతులు అవుతున్నారో
మీరు దేవుణ్ణిలో బలహీనలు అవుతుంటారు, దేవుడు మనల్ని ఉపయోగించుకోలేరు. సౌలు కొట్టబడ్డాడు దమస్కు మార్గంలో ప్రభు చేత, ఒక విధంగా చెప్పాలంటే కొట్టబడ్డాడు లేదా పట్టబడ్డాడు అని చెప్పాలి. అది బలహీనుడైపోయాడు, 3 దినాల పాటు అన్నపానాలు లేవు, కళ్ళు కనబట్టలేదు, బలహీనుడైపోయి ఎదుటివారు నడిపిస్తుంటూ నడుస్తున్నాడు అంతే. నువ్వు లోక విషయంలో అలా ఉన్నప్పుడు ప్రభు నిన్ను బలపరచి ఉపయోగించుకుంటావు. నీకు శ్రమ వస్తుంది అయినా నిన్ను ఉపయోగించుకుంటుంటాడు ఆయన, అది విషయం. నీకు బాధ వస్తుంది అయినా నిన్నే ఉపయోగించుకుంటాడు ఆయన, నిన్నే ఉపయోగించుకుంటాడు ఆయన. ఒక ముసలైపోయిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, నడవలేడు. ఆయన ఇప్పుడు స్టేజీ మీద నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అటు ఇద్దరు ఇటు ఇద్దరు పట్టుకుని ఇంకా ఆయన కాళ్ళు ఏదో అలా ఈడ్చుకుంటూ వస్తున్నట్టుగా వస్తున్నాడు అనమాట. అలా సాయం పట్టుకుని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టారు. ఆయన నిలబడి యేసుక్రీస్తు ఆత్మల రక్షకుడు, అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు అని అన్నాడు ఆ మాట. ఆ మాట కూర్చున్న వేల మంది ప్రజల్లో ప్రభావాన్ని తీసుకొచ్చేసింది. ఒక్క మాట, ఒక్క మాట, మన కొరకే యేసుక్రీస్తు వచ్చాడని ఎంతమంది చెప్పట్లో చెప్పండి. మీకు మాట చెప్పమంటారా? మాట శక్తివంతమైందైనా కూడా చెప్పేవాడిని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది, అది విషయం గమనించాల్సింది. ఎందుకో తెలుసా? బలహీనుణ్ణి బలపరుచుకుని చెప్పించుకుంటే ఒకలా ఉంటుంది, నాకు తెలుసు అనే జ్ఞానంతో చెప్పే మాట ఒకలా ఉంటుంది, అది రిజల్ట్ అవ్వదు, అది రిజల్ట్ అవ్వదు. ఈరోజు కొంతమంది వాక్యం ఏంటంటే కిందన్నోళ్ళు కరివిష్ఠులు అయిపోతున్నారు, గర్వం వచ్చేస్తుంది, ఆ మాకు తెలిసిపోయింది సీక్రెట్ అనుకుంటున్నారు. ఎవరికి చెబుదామని, నేను ఇంకెవరికి చెప్పనివాడు, ఆయన చెప్పినా ఏ రిజల్ట్ రాదు, అంతే అయిపోయింది అక్కడతోటి. నీలో మొదట బలహీనత, తర్వాత ఆయన నిన్ను బలపరచగా నువ్వు ఆయనకు ఉపయోగపడడం కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇది మనం మిస్ అయ్యామనుకోండి దేవుని చేతిలో వాడబడం, అయిపోయినట్టే, అయిపోయినట్టే. ముసలి దైవజనుడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే ప్రజల్లో ఒక విధమైన ఉద్యమం వచ్చేసింది. చాలా తక్కువ మాట్లాడాడు, ఆ సభ అంతా చాలా ఆధ్యాత్మికంగా మారిపోయింది. ఎందుకో తెలుసా? అతని జీవితంలో ఎంతగానో నలిగిపోయి ప్రభు పట్ల తను తను అప్పగించుకున్న సమర్పణ కలిగిన సేవకుడు అతను. నేను చాలామంది దైవ సేవకులను చూస్తుంటాను, వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు ఏం మాట్లాడరు, చిన్న చిన్నవే, కానీ అవి చాలా ప్రభావం తీసుకొస్తుంటాయి, ఎందుకంటే వారి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి. పరిశుద్ధమైన జీవితపు ప్రభావాన్ని బట్టి ఉంటుందంటన్నమాట. అంతే తప్ప జ్ఞానం మనం ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, నిజం చెప్తున్నాను, నేను ఎన్నో నేర్చుకున్నాను, కానీ ఈరోజు అవి ఏవి నాకు ఉపయోగపడలేదు. దేవుడు నా హృదయంలో ఏ మాటలు పెడితే ఆ మాటలే నా నోటని పలికిస్తున్నాడు. దేవుడు ప్రాముఖ్యం, దేవునికి లోబడ్డం ప్రాముఖ్యం, దేవుడు బలపరచడం ఇంకా ప్రాముఖ్యం, దేవుడు తన పనికి తానే మనల్ని ఉపయోగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఆయన సహకారం లేనిదే మనం వెళ్ళినా కూడా విజయం సాధించలేం, ఆయన మనతో ఉండాలి, ఆయన ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తూ ఉపయోగించుకుంటూ ఉండాలి. పౌలు గారి జీవితంలో అదే ఉంది, ఆయనే విజయోత్సవంతో ఊరేగించుచుండు. ఎలా ఉంది అసలు ఈయన సువార్త పరిచర్య ఊరేగించుచున్నాడు అన్నాడు కదా మరి అని ఒక్క విషయం మనం వీళ్ళ ఆలోచన చేయగలిగితే, ఈయన ఫిలిప్పి ప్రాంతంలో సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఆ సువార్త ప్రకటన చేసేటప్పుడు అక్కడున్న యూదులు మిగిలిన ప్రజలందరూ కలిసి ఈయన్ని కుక్కను కొట్టినట్టుగా కొట్టేశారు, రాళ్లతో రువ్వి చాలా కొట్టి గాయపరిచి చచ్చిపోయడానికి ముదిలేశారు. ఆ తర్వాత ఆ బాధ అనుభవించిన తర్వాత మరలా ఆయన లేచినప్పుడు మరలా అరెస్ట్ చేసి చెరసాల్లో ఉంచేశారు, ఆ చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఇది శ్రమ కాదా చెప్పండి? బలహీనుడు అయ్యాడు అవలేదు చెప్పండి? బలహీనుడయ్యాడు,
ఇప్పుడు దేవుడు ఏం చేయాలి అంటే ఏంటి గాయాలు నయం చేయాలా, ఏంటి బలపరచటం? సువార్త ప్రకటిస్తున్నప్పుడేమో పెద్ద రిజల్ట్ రాలేదు, చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు రిజల్ట్ వచ్చింది, అది విషయం. ఆ చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన నినాదం ఒకటే, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా ప్రాణాపాయం వచ్చినా ప్రభువును స్తుతిద్దాం, ఏదైనా మన మంచిగా వస్తుంది. అక్కడికి మనం సరిపోయే విధంగా ఇక్కడ మనల్ని చెక్కుతాడు ఆయన, అది విషయం. అక్కడికి మనం సరిపోయే విధంగా ఇక్కడ మనల్ని చెక్కుతుంటాడు ఆయన. కాబట్టి ఆ రాత్రి పౌలు శిలతో కలిసి ఆయన చెరసాల్లో పాటలు పాడుతున్నాడట. ఏం పాడుతున్నాడండి? పాటలు పాడుతున్నాడు. సామాన్య ప్రజలకు సువార్తను అందిస్తూ వారిని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్న ఈయన చెరసాల్లో పడేశారు, కొట్టేసి గాయాలు, రక్తం ఓడుతున్నాయి, రక్తం కారుతుంది. అప్పుడు నేనేమి లేదు, ప్రసంగాలు ఏం చేయటం లేదు, కృతజ్ఞతతో పాటలు పాడుకుంటున్నాడు. కాన్సెప్ట్ ఏం లేదు ఇంకా. ఈ పాటలే భూకంపం తెచ్చినాయి, ఈ పాటే కరడుగట్టిన నేరస్తుల హృదయాలని మార్చేసింది. మరి ప్రసంగం చెప్పేటప్పుడు సామాన్యులు కూడా మారలేదు, కొట్టేశారు. నువ్వు ప్రసంగం చేస్తున్నావా, పాట పాడుతున్నావా, ఎలా ఉన్నావు, ఏం మాట మాట్లాడుతున్నావు, అది కాదు గొప్ప విషయం. నిన్ను ప్రభు బలపరుస్తున్నారా, నువ్వు ఆయన బలపరిచేటప్పుడు నువ్వేం చేసినా సరే రిజల్ట్ వస్తుంది, అదనమాట విషయం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం పంతొమ్మిది చూద్దామండి. పుతోను అనే దెయ్యపు పట్టిన చిన్నదాన్ని విడిపించాడు ఆయన. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును సీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి న్యాయాధిపతి వద్దకు వారిని తీసుకునొచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనా చేయుటకైనా కూడని ఆచారాన్ని ప్రచరిస్తున్నారు. చూడండి, మన ప్రాంతాల్లో కూడా అదే అంటున్నారు, మనం అంగీకరించకూడదని దాన్ని ప్రకటిస్తున్నారండి వీళ్ళు. వారు ఏం చేస్తున్నారట, పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు అని చెప్పిరి. అప్పుడు జనసమూహం దొమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులు వారిని వస్త్రాలు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టారట. బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు, వారు చాలా దెబ్బలు కొట్టారు. అంతకుముందు కూడా దెబ్బలు తిన్నారు, ఇల్లు దెబ్బలు తిని ఈడ్చుకుని వచ్చేసారు వాళ్ళని ఇక్కడికి గ్రామ చావిడిలోనికి. 19లో చూస్తాం అన్నమాట మనం. ఇప్పుడు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టాలి. ఏమన్నారట చెరసాల నాయకుడితో? జాగ్రత్త, బీ కేర్ఫుల్, మామూలుడు కాదు, కరడుగట్టిన ఉగ్రవాద ఏమన్నా అన్నప్పటికీ ఈయన ఏం చేసాడంటే, ఈ చెరసాల నాయకుడు అట్టి ఆజ్ఞను పొంది వారిని బయట చెరసాల కాదట లోపలి చెరసాలలోనికి త్రోసేసాడట. మొదట ఏం చేశాడమ్మా, ఈయనంత కఠినడు చూడండి, చెరసాలలో వేసి వేరు, చెప్పండి, త్రోసి వేరు. త్రోసాడంటే గెంటేశాడు, ఒక దైవ సేవకుడిని త్రోసి వారి కాళ్ళకు బొండలు బిగించేశాడట. ఇక వాళ్ళు ఒక విధంగా అలా కూర్చుని ఉండడము ఏదో చేయడం తప్ప అటు ఇటు నడడానికి ఉండదు. ఇక చాలా విచిత్రంగా బొండేసి బిగిస్తుంటారు. ఎలా అంటే ఒక చెక్కకి 4 రంధ్రాలు చేస్తారు, కాళ్ళు 2 పెడతారు, చేతులు 2 పెడతారు దాంట్లో. ఇంకా మనిషి అలా కూర్చుని ఉండడమే. అలాంటి విధంగా కూడా చెరసాల్లో బంధించేస్తుంటారు అన్నమాట. ఎందరో మిషనరీలను అలా బంధించేశారు. అలా ఒక విధంగా కాళ్ళకు బండ వేసి బిగించేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు, ఎప్పుడు మధ్యరాత్రి, ఆ పదం చాలా విలువైంది, దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడలేను నేను, ప్రత్యేకించి ఒక పాఠమే ఉంది అది. మధ్యరాత్రి ఎందుకు నిద్రలేస్తున్నావు నువ్వు, అక్కడే ఉంది అసలు విషయం. ఆ మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఎందుకంటే ఎలా ఉన్నా సరే ఆయన కోసం బ్రతకాలనుకున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా అంతా నీకే తెలిసిన ఆయన, ఇదిగో ఈ స్థితిలో మేము ఉన్నాం, అందుని బట్టి నీ కృతజ్ఞతలు అని ప్రార్థన చేసుకున్నారు. తర్వాత
పాటలు పాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పాటలు పాడుచు ఉన్నారు. అందరూ వినాలని పాడుతున్నారా? వారికి వారే పాడుకుంటున్నారా? వారికి వారే పాడుకుంటున్నారు. అందరూ వినాలి. ఈ చెరసాల్లో ఎవడున్నాడు? నువ్వే నేరం చేసి వచ్చావు, నువ్వేం చేసి వచ్చావు అని ఏమన్నా ఇంటర్వ్యూ తీసుకుంటూ వెళ్ళాడా పౌలు గారు? త్రోసేశారు కదండి లోపలికి. ఆయనకేం తెలియదు ఎవరెవరు ఉన్నారో. ఆయన తెలిసింది ఒకటే, ప్రభు తను ఎప్పుడు బలపరుస్తున్నాడో అప్పుడు ప్రభు కోసం పాడడము మాట్లాడడం ఏదో చేయడమే. ప్రార్థన చేసుకోలేకపోతానని అంటుంటాం మనం ఒక్కొక్కసారి, నేను బలపరచట్లేదు ప్రభు మరి ఏం చేద్దాం అంటే నీకు ఆయనకి సంబంధం ఏదో కట్ అవుతుందన్నమాట. ఆయన కొరకు వినియోగపడ్డం అంటే ఆయన బలపరుస్తున్నారని అర్థం చేసుకోండి. మీరు ఆయన కొరకు వినియోగపడుతున్నారంటే ఆయన బలపరుస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చారు ఈ ఉదయం, నేను అంటున్నాను మిమ్మల్ని బలపరిచాడు ఆయన, లేకపోతే రాలేరు. అది దేవుని కృప, మనకు తెలియదు. అది ఆయన బలపరచగా ఆయన కార్యాల్లో మనం ఉంటాం, ఆయన చేతుల్లో మనం వాడబడుతుంటాం. ఇప్పుడు వీళ్ళు మధ్యరాత్రి వేళ ప్రభు బలమివ్వడాన్ని బట్టి ఏమండి బాగా దెబ్బలు తినేశారు, ఒళ్ళంతా పులిసిపోతుంది, బొండేసి బిగించేశారు, మూలుగులు వస్తాయి, ఏడుపు వస్తుంది, ఇక స్పృహ ఉండదు, కోల్పోతారు. అలాంటి వాళ్ళు ఎలా పాడగలుగుతున్నారు, ఎలా ప్రార్థించగలుగుతున్నారు? ప్రభు బలపరిచాడు వారిని. ఇప్పుడు బలపరిచిన తర్వాత ఏం జరుగుతుందంటే వారు ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారట? ఖైదీ వింటాడా? అసలు ఖైదీ వింటాడా? ఎవడైనా వింటాడు ప్రభు నిన్ను బలపరిస్తే. ఖైదీయే కాదు, ఎవరైనా వింటారు ప్రభు నిన్ను బలపరిస్తే. నీ ఇంట్లో ఎవరైనా మారిన వాళ్ళు ఉన్నారా? నీ మాట వింటలేదు కదా, ఎందుకు వింటలేదు చెప్పండి. ఇప్పుడు నువ్వు బలపరచబడలేదు ఇంకా ప్రభువులో. నువ్వు ప్రభువునందు బలపరచబడితే ఖైదీలే విన్నారు. నీ ఇంటి వాళ్ళు వినడానికి పెద్ద లెక్కే ఉంది చెప్పండి, వింటారు. నువ్వు దేవుని పట్ల చూపుతున్న ఆ భయము భక్తి వారిని పట్టుకుంటుంది, నీ యథార్థత వారిని పట్టుకుంటుంది, నీ వాక్యం యొక్క నీ వాగ్దాటి వారిని పట్టుకుంటుంది, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు వారిని పట్టుకుంటుంది ఆ వాక్యం, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన పట్టుకుంటుంది, నువ్వు పాట పాడు పట్టుకుంటుంది అంతే వారిని. ఎప్పుడో నిన్ను ప్రభు బలపరిచినప్పుడు. చెరసాలలో పౌలు సేలలో ప్రభునందు బలపరచబడిన వారి మధ్యరాత్రి వేళ ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నప్పుడు ఖైదీలు వింటున్నారట. ఖైదీలు వినరు అసలు, కరడగట్టిన వాళ్ళు. కానీ వినేటట్టు చేశాడు ప్రభు. వ్యర్థం కాదు మన ప్రయాస, తెలుసా మీకు? ప్రభు మనల్ని బలపరుస్తున్నప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తున్నాడని ఎలా తెలియాలి? మన శ్రమలో ఉండాలి, మనం బలహీనులుగా ఉండాలి, మనంతట మనం ఏమీ ఆలోచించుకోకుండా ఉండాలి. అప్పుడు ఆయన బలపరిచి మనం వినియోగించుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరైనా వింటారు, ఎవరైనా మారుతారు, ప్రభు తన కార్యాన్ని ఎలాగైనా జరిగించుకుంటారు. మనం ఆయన చేతుల్లో వాడబడితే చాలు. ఖైదీలు వింటున్నారట. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరను, అందరి బంధకములు ఊడబడెను, తలుపులన్నీ తెరుచుకొనెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను. ఎందుకని? ముందేమన్నారు వాళ్ళు, జాగ్రత్త, భద్రం సుమా, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ చేతిలో చావటం? తానే చంపుకోవాలనుకున్నాడు. అప్పుడు పౌలు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము, అందరూ ఇక్కడే ఉన్నాం, అందరూ ఇక్కడే ఉన్నాం అంటాడు. ఏంటినా ఆయనకు అర్థమైపోయింది, ప్రభు తన్ను బలపరిచి ఇక్కడ ఏదో కార్యం చేశాడు ఆయన. నీకు తెలుస్తుంది అందరిక్కడే ఉన్నాం. ఆత్మ నేత్రాలను తెరుచుకోవడం ప్రారంభించాలి మనం. ఇప్పుడు చెరసాల లోపల చెరసాలలో ఉన్న బలహీనమైపోయిన పౌలు గారు ఆత్మనేత్రాలతో ఖైదీల మార్పును చూస్తున్నాడు. అదే ఆత్మనేత్రాలతో చెరసాల బయట తను చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న చెరసాల నాయకుని చూశాడు. మన చుట్టూ ఏం జరుగుతుందో చూడగలిగే దృష్టిని దేవుడు మనకిస్తారు. ఆయన బలపరిచినప్పుడు బలపరుచుకున్నాడు, వాళ్ళందరిని ఆకర్షించాడు. గ్రామంలో జరగలేదు,
సువార్త చెరసాలలో జరిగింది. అర్ధరాత్రి చెరసాల నాయకునికి ఇంటివారికి బాప్తిస్మిచ్చొచ్చాడు. చూసారా, ఏది వృధా కాదు, మనం ఆయన ఎందుకు బలపరచబడాలి. నన్ను బలపరిచే నా దేవుడు అని ఎందుకన్నానంటే, ఆయన బలపరిస్తేనే నువ్వు దేవుని చేతిలో వాడబడతావు, లేకపోతే వాడబడలేం, మన వల్ల కాదు. అలాగే అపోస్తలను బలపరుస్తాడు, వారు కూడా ఎన్నో బాధలు అనుభవిస్తారు, ప్రకటించొద్దంటారు వారిని, అయినా సరే ప్రకటిస్తారు వాళ్ళు. ప్రభు చేత బలమునుంది, గొప్ప కార్యం జరుగుతుంది అక్కడ కూడా. అంటే ఇలాంటి విషయాలను మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనల్ని బలపరచ, నన్ను బలపరిచే దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, సంసోనును బలపరిచిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు, సౌలును పౌలుగా బలపరిచిన దేవుడు. నీ స్థితి ఏంటో, నీ బలహీనత ఏంటో, ఈ ఉదయం ఎలాంటి ఆందోళనతో నువ్వు మరొచ్చావో నీ ప్రభువు తెలుసు. నిన్ను బలపరచాలనుకుంటున్నాడు ఆయన, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన, ఒక పాత్రగా మునుపటి కంటే ఎక్కువగా. ఎందుకో తెలుసా, నీవు ఆయన పెట్టవని నిన్ను గూర్చి సమాజానికి తెలియజేయాలన్నదని ఆశ. గిద్యోను రహస్యంగా ఉందాం అనుకున్నాడు దేవునిలో, దేవుడు బహిర్గతం అయితేనే కానీ వాడుకోలేదు. అలాగే మన జీవితాలు కూడా, నీవు నీవు ఉంటున్న ప్రాంతంలో ఎంతమందికి తెలుసు నువ్వు దేవుని బిడ్డవని? అంటే నువ్వు మరుగు చేసుకుంటున్నావు అన్నమాట. ఎందుకు మరుగు చేసుకుంటున్నావో నీకు తెలుసు, ఎందుకంటే నేను బలహీనపరుస్తారు అందరి మాటల చేత. ఎస్, నిజమే, నేను బలహీనపరుస్తారు, కానీ నువ్వు బలహీనమైనప్పుడు నేను ఆయన బలపరుస్తాడు. నువ్వు బలహీనమైనప్పుడు ఆయన బలపరుస్తాడు. నువ్వు దేవునికి విలువి, నువ్వు శ్రమలోకి వెళ్తావు, నువ్వు శ్రమంలోకి వెళ్ళు, ఆయనను బలపరుస్తాడు. ఏ బాధ అయినా కానివ్వండి, ప్రభువులను మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎవరిని విడిచిపెట్టేశాడు చెప్పండి, ఆయన ఎవరిని విడిచిపెట్టాడు? ఈరోజు శ్రమ మనకి మేలే, దానివల్ల మనకి ఏం కీడేం లేదు. ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, దాని వెనకేదో ఉంది, దాని వెనకేదో ఉంది, నాకు మనకు తెలియదు అది. ఇప్పుడు మనకు తెలియదు, మన ఆత్మనేత్రాలకు తెలియదు అది. ఏదో ఆత్మల పంట దాగుంది దాని వెనక. ఎప్పుడు మనం గొప్పవాళ్ళు అవుతాం చెప్పండి? అనేక మందిని మనం రక్షించుకున్నప్పుడు, అనేక ఆత్మలను మనం పట్టుకున్నప్పుడు, అది మన గొప్పతనం ప్రభువులు అంతే. ఎందుకంటే ఏమున్నా ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిందే. ఆ కోణంలో మనం ఉపయోగపడాలని ప్రభు ఆశపడుతున్నారు మనందరి విషయంలో. బలహీనురాలువా, బలహీనుడువా, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను బలపరిచి ఉపయోగించుకుంటాడు ఆయన. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను, పెద్దగా ఈరోజు వాక్యం చెప్పదలుచుకోలేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలా ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ నేను చెప్పాలి ఇప్పుడు మెసేజ్లో, కానీ సమయ భారాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఈ ఎవరి కోసం చెప్పినా నేను చెప్పేది ఒకటే చివరికి మాట ఏంటంటే, ఆ బలహీనుడు బలహీనురాలు నువ్వైతే నీ ప్రభువు నిన్ను బలపరచడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు. దేవుని చేతుల్లో నువ్వు బలపడితే ఆయనను ఉపయోగించుకునే విధానం వేరుగా ఉంటుంది, ఎవరు ఊహించలేరు, ఎవరికి అది ఆలోచన కూడా తట్టదు. అది మనం ఏమనుకుంటున్నామంటే, మనుషులు ఏదైనా బలహీనపరుస్తున్నారా, లేకపోతే మనల్ని ఏమన్నా శ్రమలకు గురి చేస్తారా, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. మంచిదే, నీ ఆలోచన నీ జీవితం నలిగిపోకుండా నేను కాపాడుతుందేమో, కానీ ప్రభువులో నిన్ను గొప్పగా ఎదగనివ్వుతావు. ఆయన కొరకు నలిగిన వారు, ఆయన కొరకు శ్రమ అనుభవించిన వారిని ఆయన ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. ఏ విషయం ఏదైనా లేకపోతే ఆయన ఉపయోగించుకోరు. నేను నువ్వు కప్పిపెట్టుకో, ప్రభు నిన్ను కాపాడు. ఆయన కప్పిపెట్టమను, ఆయన దాచమను, నువ్వు బహిర్గతమవు, ఆయన ఎంటర్ అవుతారు. నీకు శ్రమ వచ్చినప్పుడు కదా దేవుడు అవసరం. నీకు శ్రమ ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు కదా. నువ్వు నిలబడుతున్నావా? ఆయన నా దేవుడని సగర్వంగా చెప్పగలవా? ఆయన నా దేవుడు. ఒక సమరయ స్త్రీ చెప్పింది, నేను మెస్సియాను కనుగొన్నాను, ఆయనే నిజంగా రక్షకుడు.
అని ఎప్పుడైతే చెప్పిందో గ్రామంలోకి వెళ్ళిపోయింది, ప్రకటిస్తుంది వెళ్ళి. సిగ్గుతో ముఖం దాచుకునేది ఆమె ఆ గ్రామంలో. ఎప్పుడైతే క్రీస్తు ఆమెను దర్శించారో, ఆ మాటలు మా హృదయంలో ఎప్పుడైతే ప్రవేశించినాయో, పరిగెత్తి చెబుతుంది, బలపరచబడిన బలహీనురాలే సమరయ స్త్రీ. దేవుడు మనందరి విషయంలో ఒకటే కోరుకుంటున్నారు, ఆయన చేతుల్లో బలపరచబడి ఆయన చిత్తాన్ని జరిగించాలి మనం. ఆయన చేతుల్లో బలపరచబడి ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన చేతుల్లో బలపరచబడి ఆయన చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం చేసేవారు ఎవరు చెప్పండి? దేవుని చిత్తం చేసే శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఆయన చేతుల్లో బలపరచబడే వారికే ఉంది. లోకము దాని యాశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచును. నిరంతరం ఎందుకు నిలుస్తాడు? చిత్తం చేస్తే రిస్క్ కదా, రిస్కే. కానీ ఆ రిస్క్లో ఆ బలహీనతలు నేను బలపరుస్తూ నిలుపుకుంటాడు. ఆయన బలపరుస్తూ నిలుపుకుంటాడు. యువదయకాలం దేవుడు మనతో చెప్తున్న మాట ఒకటే, నీవు నన్ను ఎరగనంటే నేను నిన్ను ఎరగనంటాను. నీవు నా కొరకు శ్రమను అనుభవిస్తే ఆ శ్రమలో నేను నిన్ను బలపరుస్తాను, నీకు తోడుంటాను, నిన్ను విడువను, నేను నీ దేవుడును. వాళ్ళ వెనకాల ఎవరున్నారనుకుంటుంటారు? నేనున్నానంటాడు ఆయన. ఎందుకంటాడు తెలుసా? బలహీనతలో బలపరిచే దేవుడు కనుక. నాకు ఎన్నో ఆలోచనలు వచ్చినాయి, వాటి ప్రకారం చేద్దామని. ఎవరిని అడిగినా ఇది కరెక్ట్ అని దైవ సేవకులు కూడా సలహా ఇచ్చారు, వెళ్ళండి తప్పలేదు, విజయం మీదే, దేవుడు మీ పక్షాన ఉన్నాడు అన్నారు. చాలామంది సలహాలు అడిగాను నేను, ఎందుకంటే ఇలాంటి అనుభవాన్ని నేను ఎప్పుడు పొందలేదు సేవలో, నాకు తొలి అనుభవం ఇది. కాబట్టి అడుగుతుంటే ఎవరైనా అలానే పర్వాలేదు వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు. కానీ ఎందుకు వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా వెళ్ళలేకపోయాను. నన్ను దేవుడు వెనక లాక్కొచ్చారు. దేవుడి చేతులకి సమస్య ఏదైనా ఉంటే అప్పగించటం, బలహీనమైన మనల్ని ఆయన బలపరుచుకుంటారు. ఆయన ఇష్టం, ఆయన ఎలా వాడుకున్నా సంతోషమే. నిజంగా దేవుడు ఇదిగో ఈ చిన్న మందిరాన్ని మనకు ఇవ్వకపోతే ఇప్పటికే చాలా బలహీనమైపోయి సాతాన్ చేతులు ఇచ్చుకోకుందేమో ఇచ్చి బలపరుస్తున్నారు. ఇప్పుడు బాధ లేదు, మనకు ఆల్రెడీ పరిచయం జరుగుతుంది. ఘనముగా జరగడానికి ఏంటని ఆలోచిస్తున్నాం మనం, అది ఆయన చూసుకుంటారు. ఎందుకంటే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కదండి, మంద కాదు ఇప్పుడు పని. మన పని ఏంటి? ఎదుగు ఇక్కడ జరుగుతుంది, మా ఎంకనగర్లో జరుగుతుంది, నారాయణపురం జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతుంది, జరగనివ్వండి, ఆగలేదే. కానీ ఇంకా ఆయన ఏదైనా ఉద్దేశిస్తే, ఆ విషయంలో ఎవరైనా మనల్ని బలపరిస్తే, మనల్ని బలహీనపరిస్తే, దేవుడు మనల్ని బలపరిచి ఆ విషయమే సమాజానికి చూపిస్తాడు ఆయన. వీరెవరు తెలుసా? నావారు అని. ఏం జరిగితే మనం దేవుని వారమని సమాజానికి తెలుస్తుందో అదే జరుగుతుంది. అదేంటో మనకు తెలియదు. అది కానీ మనం మట్టుకు ఆయన మన జీవితాల్లో తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. యోబుకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది ఎప్పుడు తెలుసా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయినని దేవుని స్తుతించినప్పుడు. స్తుతించినప్పుడు ఏ నష్టం కలిగినా స్తుతించేవారు ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని జ్ఞాపకం చేసుకుంటారు. బలహీనతలో ఉన్న మనల్ని బలపరుస్తారు, ఆయన పనిలో వాడుకుంటారు. మన ద్వారా క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లబడాలని యేసుక్రీస్తు నందు మనల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్నాడట దేవుడు. నమ్మకంగా ఉందాం. ఎప్పుడు పోరాటాలు అనేక విధాలుగా ఉంటాయి. ఒకటి, మన శరీర విషయంలో మనకు వచ్చే తలంపుల విషయంలో మనం పడిపోతుంటాం, అది అపవాదితో పోరాటం. రెండు, మన కుటుంబం, బయట ఉన్న వ్యక్తులు, ఇంకెన్నో మనం ఊహించలేని సంఘటనలు, ఇవన్నీ కూడా పోరాటమే మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి. కానీ ఆ బలహీనతలో మనం ప్రభు వైపు చూద్దాం, నూతన బలాన్ని ఆయన మనకి అనుగ్రహించి నడిపిస్తారు. అట్టి కృపాభాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.